Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rendivella note Kadenti, Yenikalaku, Yenikul Linkenti, Rendivella Ropel Notla Chalamani Agipuindi, Reserve Banku Adikari Kamga Practin Chindi, September Nalakarku RBA Pratia Kandralo, Banku Sakolo, March Yermodinchi Rosku Padrotu Matrame March Kovutsu, Yanta Bari Matamana Sari deposit Sales Kovutsu. ఇకపై బ్యాంకుల్లో ఆ నోట్లు ఇవ్వరు. సెప్టెంబర్ తర్వాత ఇక 2000 రూపాయల నోట్లు చాలామని ఉండదు. ఇది నిర్ణయం. నిజానికి 5 ఏళ్లుగా ఈ నోట్ల ముద్రణ ఆపేశారు. చానాలుగా బ్యాంకుల్లో ఈ నోట్లను ఇవ్వడం లేదు. ఏటిఎం లో కూడా ఈ నోట్లను పెట్టడం లేదు. చాలా ఏటిఎం లో కేవలం 500 రూపాయల నోట్లే దొరుకుతున్నాయి. కొత్త నోట్ల ముద్రణ లేదు. బ్యాంకుల్లో ఇవ్వడమూ లేదు. కాబట్టి ఒక దశలో మొత్తం కరెన్సీలో 37.3% ఉన్న 2000 రూపాయల కరెన్సీ నోట్ల శాతం ఇప్పుడు 10.8% పడిపోయింది. ఇప్పుడిక జీరో స్థాయికి తీసుకొస్తున్నారు. టెక్నికల్ కారణాలు ఒకసారి పరిశీలిస్తే 2016లో ఒకేసారి 500 రూపాయల నోట్లను హఠాత్తుగా రద్దు చేశారు. దాంతో ఓ మధ్యంతర సర్దుబాటుగా మాత్రమే ఈ 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పట్లోనే ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది, ఈ 2000 రూపాయల నోట్ల డినామినేషన్ కొన్నాళ్ల కోసమేనని అప్పట్లోనే ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. సో అందరికీ క్లారిటీ ఉంది. ఎప్పుడైతే బ్యాంకులు వీటిని ఇవ్వడం మానేశాయో, కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందో, చాలా మంది ఈ 2000 రూపాయల నోట్లను తమ దగ్గర ఉంచుకోవడం మాపేశారు. బేసిక్ గా పెద్ద విలువ కలిగిన నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించడం ప్రభుత్వ విధానం. డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేయడం, కరెన్సీ నోట్లను డిస్కరేజ్ చేయడం ఆ నిర్ణయంలో ఒక భాగం. పన్ను ఎగవేతలు గట్రా ప్రభుత్వం ఏవో కారణాలు చెబుతుంది, కానీ కరెన్సీ వాడకం ప్రధానంగా సాగే ఇండియన్ మార్కెట్ లో ఇలాంటి నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనే సోయి ప్రభుత్వానికి లోపించింది. అసలు 2016లో 500 రూపాయల నోట్ల రద్దు ఓ మూర్ఖ నిర్ణయం అనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఉగ్రవాదుకు డబ్బులు చేరకుండా అడ్డుకట్ట, నకిలీ నోట్ల నిరోధం, నల్లధనం నియంత్రణ వంటి ఎన్నో కారణాలు చెప్పాడు మోడీ. ఫలితం కనిపించకపోతే ఉరితీయమన్నాడు. నోట్ల రద్దు వల్ల ఫలానా ఫాయిదా ఒరిగింది అని ఈ రోజుకు ఎవరూ చెప్పలేని దురవస్థ. పాకిస్తాన్ కరెన్సీని ప్రింట్ చేసే బ్రిటిష్ సంస్థే మన కరెన్సీని కూడా ప్రింట్ చేసేది, రెండు దేశాలకు సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసేది. ఐఎస్ఐ ఈ వెసులుబాటుతో భారీ ఎత్తున మన కరెన్సీ ప్రింట్ చేసి మన మార్కెట్లో వదిలిందనే వార్తలు వచ్చాయి అప్పట్లో. ఇండియన్ అనేక రూపాయల దెబ్బతీయడమే ఐఎస్ఐ లక్ష్యం కాబట్టి అందరూ నమ్మారు. కానీ ఏ మేరకు నల్లధనం నకిలీ కరెన్సీ నియంత్రణ సాగిందనే అంశం ఓ భ్రమ పదార్థమే. అది ఎవరికీ అంతుపట్టదు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ వ్యూహాలను అడ్డుకోవడానికి ప్రస్తుతం ఈ 2000 రూపాయల నోట్ల చలామణి రద్దు ప్రకటించారనేది తప్పుడు ప్రచారమే. ఇదే నిజమైతే మొన్నటి కర్ణాటక ఎన్నికల ముందే ఈ నిర్ణయం ప్రకటించేవాళ్లు కదా. కర్ణాటక ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమే కదా. పైగా ఏ రాజకీయ పార్టీ కూడా 2000 రూపాయల నోట్లను నిల్వ చేసి పెట్టుకోలేదు. అవి ఎప్పుడు రద్దవుతాయో అనే సందేహం ప్రతి పార్టీలోనే ఉన్నదే. పైగా సడన్ గా మార్కెట్ నుంచి తీసి పారాయడం లేదు. ఇప్పుడు 4 నెలలు గడువు ఇచ్చారు. ఈ జాగ్రత్త, ఈ ఆచరణ తీరు 2016లో లేకుండా పోయింది. డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేయడానికి, నగదు లావాదేవీలను డిస్కరేజ్ చేయడానికి బ్యాంకుల్లో నగదు డ్రా చేయడం, డిపాజిట్ చేయడం మీద అనేక ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. చాలా చిల్లర నష్టదాయక నిర్ణయాలు ఉన్నాయి అందులో. పైగా డిజిటల్ ప్రాధాన్యం అనే తమ పాలసీకి విరుద్ధంగా 3% ఛార్జీని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రజలను మరింతగా డిజిటల్ వైపు పుష్ చేయడానికి, ప్రతి లావాదేవీ రికార్డు కావాలని తమ నిర్ణయానికి వీలుగా ఈ 2000 రూపాయల నోటు రద్దయిపోయింది. అప్పట్లో స్థిరాస్తుల నమోదు, బంగారానికి పరిమితులు వంటి చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ నోట్ల రద్దులాగే అమలు చేస్తే కనుక మొన్న కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఎలా చిత్కరించారో తెలుసు కదా. అది జాతీయ స్థాయిలో రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అబ్బే, నోట్లను రద్దు చేయలేదు, జస్ట్ మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నారు అంటూ కొందరు వివరణ స్పష్టీకరణ ఇస్తున్నారు. మార్కెట్ నుంచి పూర్తిగా ఉపసంహరించడం, గడువు తేదీ ప్రకటించడం అంటే రద్దు చేసినట్లే.